క్రమశిక్షణ హార్డ్ వర్కింగ్ నేచర్ అనే పదాలకి పర్యాయ పదం లేదంటే కరెక్ట్ అర్థం అంటే జపానే అక్కడ బాధ్యతాయుతంగా ఉండటమే కాదు సేమ్ టైం హార్డ్ వర్కింగ్ నేచర్ ఉన్నటువంటి వాళ్ళు ఇంకొకటి పర్యావరణం లాంటి వాటి పట్ల ఆహార దుర్వినియోగాన్ని అంగీకరించని దేశం ఎంత కావాలో అంతే తిను ముద్ద పారేయద్దు అని చెప్పేటువంటి దేశం సేమ్ టైం పర్యావరణం పట్ల అపారమైనటువంటి బాధ్యత తీసుకునే దేశం ఎందుకంటే ఒకప్పుడు హిరోషిమా నాగసాకి మీద జరిగినటువంటి అణుదాడి తర్వాత వాళ్ళకి తెలిసి వచ్చింది సేమ్ టైం అత్యంత మేధావి గణం ఉండేటువంటి ప్రాంతం ఇప్పుడు అక్కడ పర్యావరణ అక్కడ ఉన్న ప్రభుత్వానికి ప్రజలకి మధ్యనే ఒక ఆలోచన వివాదం తలెత్తింది అదేంటి అంటే తాజాగా అణుజలాలని ట్రీట్ చేసి సముద్రంలోకి వదలాలనేది ప్రభుత్వం నిర్ణయం పసిఫిక్ ఓషన్లో వదలడానికి జపాన్ విల్ రిలీజ్ ట్రీటెడ్ రేడియో యాక్టివ్ వాటర్ ఇన్ టు ద పసిఫిక్ ఓషన్ టోక్యో సేస్ ద వాటర్ విల్ బి ఫిల్టర్డ్ అండ్ డైల్ డైల్యూటెడ్ టు సేఫ్ లెవెల్స్ ఫస్ట్ బట్ జపాన్ సిటిజన్స్ అండ్ నైబర్స్ ఆర్ అపోజింగ్ ద ప్లాన్ ఇది ఇక్కడ మామూలుగా మనకి డైరెక్ట్గా అసలు మన దగ్గర అయితే కనుక నదుల్లోనే మురికి నీళ్ళని తీసుకెళ్ళి జాయిన్ చేసేస్తారు అసలు మనం తాగేటువంటి మంచినీళ్ళ కాలవల్లోకి తీసుకొచ్చేసి మురుగునీళ్లను వదిలేసి ఆ పైన మన ఊళ్ళో ఫిల్టర్ చేస్తున్నాం కదంటారు ఈవెన్ మన దగ్గర ఉన్నటువంటి ఫార్మా ఫ్యాక్టరీలు వాళ్ళ వ్యర్ధాలు ఇవన్నీ మనకి తెలుసు చేపలు చచ్చిపోయినా అన్నీ చచ్చిపోయినా మనకు అసలు అది పర్యావరణం మన మనం చచ్చే రోజు వచ్చినప్పుడు లేదా మనకి ఏ రోగాలు వచ్చినప్పుడు వాళ్ళ దుర్మార్గం ఇళ్ళ దుర్మార్గం అని తిట్టుకుంటాం కానీ ప్రాక్టికల్గా మనకు అసలు అలాంటి అవేర్నెస్లో అట్లాంటి ఆలోచనలే నచ్చవు మనకి నచ్చిన నాయకుడు ఏం చేసినా కరెక్ట్గానే ఉంటుంది మనకి నచ్చిన నాయకుడు ఏది చేసినా చెడుగానే ఉంటుంది అది మన దేశంలో ఉన్నటువంటి అదృష్టం జపాన్లో అట్లా ఉండదు ఖచ్చితంగా పాటించాలని కోరుకుంటుంటారు అక్కడ వాళ్ళు మామూలుగా ఇక్కడ మన దగ్గర మొన్న ఆక్వా ఫ్యాక్టరీ దగ్గర ఏంటి కొడవ దాన్ని ప్యూరిఫై చేసి వదలాలి అలా వదలకుండా డైరెక్ట్గా చేయడం మూలంగా ఆ చుట్టుపక్కల పొలాలన్నీ పాడవుతున్నాయి అని కదా వెస్ట్ గోదావరి ఇష్యూ దాన్ని శుభ్రం చేసి వదిలిపెట్టచ్చు ఆ శుభ్రం చేసి వదిలిపెడతామని ఇచ్చే మాట నిలబెట్టుకోరు బట్ జపాన్ అట్లా కాదు ఖచ్చితంగా వాటిని ప్యూరిఫై చేసి మామూలు వినియోగానికి తీసుకొచ్చినే వదిలిపెడుతోంది అయినా కూడా అనుధార్మికత ఉంటుంది అన్నటువంటి నమ్మకమే ఉన్నటువంటి అక్కడ ప్రజలు వాటిని అందులో కలపద్దు అంటున్నారు ఇది పెద్ద చర్చకి దారితీసినటువంటి అంశం